తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరం ఉష్ణోగ్రతల కన్నా ఇప్పటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు తాగునీరుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో బోర్లలో నీళ్లు రాక నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకంతో వచ్చే నీళ్లు బంద్ కావడంతో దాహార్తితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరం ఉంది. రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఇంకా ఆరుదడి పంటలు చాలా ఉన్నాయి. ఈ మిర్చి తోటలు దెబ్బతిన్న తర్వాత ఆరుదడి పంటలుగా మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఆ మొక్కజొన్న ఇంకా రావాలంటే ఇంకా 2-3 తరళ్ళు అవసరం ఉంది. వైరా జలాశయంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం త్రాగునీటి కోసమే అని అధికారులు చెప్పి దాన్ని ఆపడం జరుగుతుంది. ఇంకా 2-3 తరళ్ళు అవసరం ఉన్నది కాబట్టి వైరా చెరువుని సాగర జలాలతో నింపి ఇంకా 2-3 తరళ్ళతోటి వచ్చే పైరులకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, వైరా జలాశయం నుంచి కుడి ఎడమ కాలం నుంచి ఆరుదడి పంటలకు నీళ్లు అందించి అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సుమారు కొన్ని మండలాలకు నీళ్లు వెళ్తూ ఉన్నది. నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉంది. ఆ నీటి ఎద్దడిని కూడా తట్టుకునే దానికోసం సాగర జలాలతోటి వైరా రిజర్వాయర్ను నింపాలని, నీటి ఎద్దడి రాకుండా తాగునీటిని కూడా అందించి ప్రజల అవసరాలను తీర్చాలని కోరుతా ఉన్నాను. వైరా మండల పరిధిలోనే తాగునీటికి సాగునీటికి సమస్య బాగా కనపడతా ఉంది. వైరా చెరువులుగా కూడా నీళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో చివరి భూములకి పంటలు వేసుకున్న వాటిని బోర్ల కింద భూగర్భ జలాలు తక్కువటం వలన నీరు అంది పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలు ఎండిపోయేదశ. రెండోది పశువులుగా కూడా తాగటానికి కూడా మంచి నీళ్ళు పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో సాగర్లో నీరు ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి రెడ్ స్టోరేజ్ ఉన్న సందర్భాల్లో కాబట్టి నీటిని విడుదల చేసే సందర్భం ఉంది. ఇటు పశువులు తాగునీటి కానీ మనుషులు తాగునీటి కానీ ఉన్న క్రాప్ని కాపాడాలన్నా వెంటనే సాగర్ నుంచి నీటిని విడుదల చేసేసి వైరా చెరువు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగర్ ఆయకట్టు ప్రాంతం వలన కుంటల చెరువులు మొత్తాన్ని కాబట్టి నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం సాగర్లో 500 అడుగుల పైన నీరుంది. గతంలో 490 అడుగుల దాకా కూడా అక్కడికి వచ్చేదాకా కూడా సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు, ఇట్లా మంచినీటి కొరత రాకుండా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం నీళ్లు వదలటం లేదు. ప్రజలకి తాగునీరు సాగునీరు అందించే ప్రక్రియగా మీరు పరిపాలన సాగించాలా, రాజకీయాలు ఎలక్షన్ వరకే ఉండాలా, తర్వాత అయిపోయినాయి కాబట్టి మీ అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని మీరు అమ్ము చేయొద్దు. దయచేసి తక్షణం ఎంత వీలుంటే అంత త్వరగా వైరా చెరువుని 1 TMC తీసుకొచ్చి ముందు ఇస్తే తప్ప ఈ సమ్మర్లో నీటి అర్థ లేకుండా నివారించవచ్చు. లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితికి పోరాడతాం. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల మీద పోరాడి కష్టపడి సాగు దాకపోయి మన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా ఈరోజు ఎడారిగా మారిపోయిన దుస్థితి కనపడతా ఉంది. ఇలా 840 ఉన్నా కూడా పంటలకు నీళ్ళు వేయలేకపోయారు. అది మెయిన్ ప్రధానంగా వానాకాలం నుంచి అదే తప్పిదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కిందికి నీళ్లు తీసిపోయారు, ఇవాళ నీళ్లు తాగటానికి నీళ్ళు లేవని చెప్పడం జరుగుతుంది. రైతులకి దిక్కుతోచని పరిస్థితి, మళ్ళా అప్పులు పాలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే పంట చేతికొచ్చే స్థాయిలో అసలు చుక్క నీళ్ళు లేవు. ఒక్కతడన్నా వదిలితే మాకు ఇప్పుడన్నా ఇంత ఇప్పుడన్నా బయటపడతామేమనే ఆలోచన ఉందండి. ఒక్కతడి కూడా వదలలేదు, 1 ఎకరమే తిరుగుతుంది. 6 ఎకరాల పొలం తిరిగేలోపు వారం పడుతుంది, రోజు 1 ఎకరం పడుతుంది, వారం పడుతుంది. వారంలో మళ్ళీ తడికి వచ్చేలోపు పొలం ఎండిపోతుందండి. ఒక ప్రభుత్వం మా ఎందు దయవుంచి, అందిట్లో కౌలు రైతులు, మా ఎందు ప్రభుత్వం మా ఎందు దయవుంచి సాగర్లో పాలేరులో ఒక్కతడన్నా వదలాలని మేము అనుకుంటున్నామండి. దయచేసి గవర్నమెంట్ మా ఎందు మంత్రులు కూడా మా తుమ్మలనాగేశ్వర గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మనం కూడా వచ్చారు, మేము అందరూ రైతులందరూ చెప్తూనే ఉన్నాం. ఒక్కతడన్న వదిలితే ఈ గ్రౌండ్ వాటర్ పెరిగి కొద్దిగా మేము బయటపడతామండి. అదే ఆలోచనతో మీకు చెప్తున్నామండి. ఆ